కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై లోక్సభలో చర్చ జరిగింది. 3 రోజుల చర్చకు స్పీకర్ అనుమతించారు. ఇది తమ బలాన్ని నిరూపించుకునేందుకు కాదని, మణిపూర్‌కు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని విపక్షాలు ప్రకటించాయి. విపక్షాల బలం తెలుసుకోవడానికే విశ్వాస పరీక్ష అంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. మరో 2 రోజుల చర్చ తర్వాత ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. ప్రధాని మోదీని పార్లమెంటులో మాట్లాడించేందుకే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టమన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. కేంద్ర ప్రభుత్వంపై ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ జరిగింది. 3 రోజుల చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. ఇది లోక్సభలో ఉన్న సంఖ్యాబలం గురించి తెలుసుకోవడానికి తీసుకొచ్చేది కాదన్నారు గొగోయ్. ఈ తీర్మానం నెగ్గుతామనే నమ్మకం కూడా తమకు లేదన్నారు. మణిపూర్‌కు న్యాయం జరగాలనే ఉద్దేశంతో అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పారు. ప్రధానికి 3 ప్రశ్నలు వేశారు. మణిపూర్‌లో ఇప్పటి వరకు ప్రధాని మోదీ ఎందుకు పర్యటించలేదు? మణిపూర్‌పై మాట్లాడేందుకు మోదీకి 80 రోజులు ఎందుకు పట్టింది? మణిపూర్ సీఎంను ఎందుకు తొలగించలేదంటూ ప్రశ్నించారు. तो ये जो घटनाएं मणिपुर में हो रही है, इसको ये हम ना समझे कि उत्तर पूर्वांचल के किसी कोने में हो रहा है, ये भारत में हो रहा है सर। अगर मणिपुर जल रहा है तो भारत जल रहा है, अगर मणिपुर में आग लगी है तो भारत में आग लगी है, अगर मणिपुर विभाजित हुआ है तो भारत विभाजित हुआ है। విపక్షాలు ప్రవేశపెట్టింది అవిశ్వాసం కాదని, విపక్షాల విశ్వాస తీర్మానమని విమర్శించారు బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే. మణిపూర్ గురించి సభలో ఉన్న చాలా మంది విపక్ష నేతలకు తెలియదన్నారు. మణిపూర్ అంశంపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు నిశికాంత్ దుబే. దుబే వ్యాఖ్యలకు సభలో సోనియా నాన్ స్టాప్ గా నవ్వారు. సోనియా జీ కా మే బడా సమ్మాన్ కర్తా హూ సర్. హిందూ సభ్యత సంస్కృతి మే బిలీవ్ కర్ రహీ హై, ఇసిలే అలౌకిక పండిత కి తరహ జో పూరా కితాబ్ మే లిఖా హువా హై కి క్యా క్యా కర్నా చాహియే ఏక్ భారతీయ నారీ కో, ఉస్కా పూరా కా పూరా పిక్చర్ సోనియా జీ దేతీ హై. ఉన్కో దో కామ్ కర్నా హై, బేటే కో సెట్ కర్నా హై ఔర్ దమాద్ కో భేంట్ కర్నా హై. కేంద్ర ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో హింస జరిగితే కేంద్ర బృందం హుటాహుటిన వాలిపోతుందని, 4 నెలలుగా మణిపూర్ మండిపోతుంటే ఎందుకు సందర్శించడం లేదని ప్రశ్నించారు. దిస్ గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ది హార్ట్లెస్. దే ఆర్ సెండింగ్ డెలిగేషన్స్ టు వెస్ట్ బెంగాల్ ఆన్ ఎనీ ప్లీ, బట్ నాట్ వన్ delegation has gone to Manipur where our brothers and sisters are dying. ప్రభుత్వాలను కూలగొట్టడమే బీజేపీ ప్రధాన పనిగా పెట్టుకుందని విమర్శించారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. 9 ఏళ్లలో 9 ప్రభుత్వాలను కూలగొట్టారని చెప్పారు. మణిపూర్ హింసకు కేంద్రమే కారణమన్నారు. సీఎం బిరేన్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. What is in 9 years the great achievements of this government? Is state governments toppled by the BJP? Is this fair democracy? Rice, rice. महंगाई बहुत हो गई, महंगाई की मार अब की बार शायद सबको याद होगा सर. 9 साल में 9 सरकारें बीजेपी ने गिराई है. अरुणाचल, उत्तराखंड, मणिपुर, मेघालय, कर्नाटका, गोवा, मध्य प्रदेश, पुडुचेरी और महाराष्ट्र 2 बार. दिस इज इट. విపక్ష కూటమిపై లోక్సభలో శివసేన ఎంపీ సీఎం షిండే కొడుకు శ్రీకాంత్ షిండే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ ఇండియా వర్సెస్ ఎన్డీఏ కాదని, స్కామ్ వర్సెస్ స్కీమ్ అన్నారు. విపక్ష కూటమికి నాయకుడేడని ప్రశ్నించారు. आज यहां पर ये कहते हैं कि नफरत की बाजार में मोहब्बत की दुकान खोल रहा हूं. मुझे लगता है कि एक आदमी के विरोध में ये सभी लोग जो है इकट्ठा आ रहे हैं. जिसका कोई नेता नहीं है, जिसकी कोई नियत नहीं है और जिसकी कोई नीति नहीं है. మణిపూర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు ఎస్పీ ఎంపీ టింపుల్ యాదవ్. ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘనేనన్నారు. హింసకు పాల్పడేందుకు మహిళలను సాధనంగా ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదన్నారు డింపుల్ యాదవ్. ఇట్ వాజ్ అ కంప్లీట్ వయోలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, డిస్ట్రక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ యూజింగ్ ఉమెన్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ పర్పరేటింగ్ వయోలెన్స్ ఇస్ సింప్లీ అన్అక్సెప్టబుల్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ సర్. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందన్నారు కిరణ్ రిజిజు. ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ల కూటమికి ఇండియా పేరు పెట్టడం ఆశాస్పదమన్నారు. ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కి ఆజ్ ఉస్కా చింగారీ అచానక్ సే ఉత్పన్న హువా హై ఐసా మత్ సోచియే. బర్సో సే జో ఆప్నే నార్త్ ఈస్ట్ కో అప్నే అప్నే పే మర్నే కే లియే ఛోడ్ దియా, హ్యాండ్ హోల్డింగ్ కర్నే కే లియే ఆప్ సోచా నహీ హై, ఉసీ కా నతీజా హై.
ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి దేశం మొత్తం మీద ప్రభావం చూపుతుందన్నారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, మిజోరంపై తీవ్ర ప్రభావం ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి 4 ఇండ్లైనా ఎందుకు ఎన్నికలు జరపడం లేదని ప్రశ్నించారు. और आज 4 वर्ष हो गए आपने एक प्रदेश को अवैध तरीके से तोड़कर दो केंद्र शासित राज्य बनाए. उस प्रदेश में चुनाव नहीं हुए हैं, वो पूर्ण राज्य का दर्जा द्वारा नहीं दिया गया. मैं ये बात इसलिए कह रहा हूं कि जब आप संविधान की धाराओं के साथ छेड़छाड़ करते हैं तो उसका बहुत दूरगामी परिणाम पड़ता है. బుధవారం కూడా సభలో అవిశ్వాసంపై చర్చ జరగనుంది. ప్రతిపక్ష సభ్యులందరూ మాట్లాడిన తర్వాత గురువారం ప్రధాని మోదీ చర్చకు సమాధానమిస్తారు. తర్వాత సభలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఉంటుంది.